నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు నేవీ డే పై కరోనా ఎఫెక్ట్ విన్యాసాలు రద్దు కేవలం నౌకల ప్రదర్శనకే పరిమితం విశాఖలో బ్లాక్ డేగా దివ్యాంగుల దినోత్సవం 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ महिला చట్టాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి ఐద్వా డిమాండ్ ఏయులో స్టాఫ్ స్కిల్స్ పుస్తకావిష్కరణ నేటి తరానికి ఉపయుక్తమన్న వీసీ ప్రసాద్ రెడ్డి పెందుర్తులో గడ్డ పోరంబోకు స్థలం ఆక్రమణలకు గురైందంటూ ఫిర్యాదు పరిశీలించిన రెవెన్యూ సిబ్బంది ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం నేవీ డే సందర్భంగా ఆర్కే బీచ్ లో అట్టహాసంగా జరగాల్సిన తూర్పు నావికాదళ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి ఒళ్ళు గగుర్పొడిచే నావికాదళ ప్రభావాన్ని చాటి చెప్పే విన్యాసాలు రద్దయ్యాయి కేవలం నౌకల ప్రదర్శన మాత్రమే ఉంటుంది కోవిడ్ కారణంగా నావికాదళ విన్యాసాలు రద్దు చేసి బీచ్ క్లీనింగ్ రక్తదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ మీడియాకు వెల్లడించారు Which is very important. We have somehow cancelled most of the festivities what we have as part of Navy Week, Navy Day celebration. Operational demo has been called off because we didn't want crowd to come on the RK Beach. We have cancelled the band display. We have cancelled the ships open to visitors and ships open to students. Basically, we didn't want these events to become COVID spreaders. But to maintain the sanctity of Navy Day, we are going to put few of our ships at anchorage. They are going to illuminate, and I am sure those who are walking on the RK Beach, particularly on 5th and 4th and 5th, they are going to have a spectacular sight of our ships there on display with their illumination garland. And also, we are going to do our bit by cleaning the RK, the beach front which is there on the RK Beach and also the Kalinga Beach. We are again not putting too many, but we are going to put some almost 300 to 400 naval personnel there. I'm not making it as a media activity there, but we are doing it as an honest activity to contribute for the cleanliness of the city. And also we have had quite a few blood donation camps, and we are continuing with that. We are reaching out to our Veer Naris. We have got some 130 plus of them. We are reaching out to them with a small hamper as our gesture, and we are also reaching out to our orphanages which are there in the city to support them. In fact, we have been supporting them during COVID, and as part of Navy Day, we are again going to reach out to them, and whatever support and help we can provide, we'll be very happy to do that. And aim is, and also through you, I would like to thank all the Vizagites for their faith in the Indian Navy, for their support to Indian Navy. And in fact, I always say the destiny of Vishakhapatnam and the destiny of Eastern Naval Command is intertwined. In fact, we both have progressed together, and as the city is progressing, Eastern Naval Command is also progressing, and we have a plan for more development. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఏపీ దివ్యాంగుల సంఘాల ఐక్య కార్యాచరణ సమాఖ్య నగరంలో బ్లాక్ డేగా జరుపుకుంది డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రభుత్వ మహిళా కళాశాల మీదుగా జీవీఎంసీ పార్క్ వరకు ఈ ర్యాలీ నిర్వహించింది 2016 దివ్యాంగుల చట్టాన్ని అమలు చేసి తమ జీవితాల్లో వెలుగులు ప్రసారింపచేయాలని ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు ఈ సందర్భంగా దివ్యాంగుల మహాసేన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి రఘు మాట్లాడుతూ 8 రోజులుగా దివ్యాంగులు 2016 చట్టం అమలుకై దీక్షలు చేపడుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు ఈ రోజు అంతర్జాతీయ డాబా చట్టం రోజు
మేము ఈ రోజు చాలా తీరిన పరిస్థితి ఏదైతే దివ్యాంగుల అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఉందో ఆ రోజుని మరి ఇక్కడ మన స్టేట్లో దివ్యాంగులందరూ బ్లాక్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి మరి 2016 కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేసిన చట్టాన్ని మన స్టేట్ గవర్నమెంట్ అది అమలు చేయట్లేదు. కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ అయినంత వరకు మేము ఒక నిరసన కూర్చున్నాం. అది 26వ తేదీ నుంచి ఈ రోజు ఆ నిరసన 8వ రోజుకు చేరింది. మరి 8 రోజులు చేరిన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి లేదా విశాఖపట్నం జిల్లా యంత్రాంగం కానివ్వండి కలెక్టర్ గారు ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరూ ముందుకొచ్చి ఏం జరిగింది అని అడిగిన పాపాన్ని కూడా పోలేదు. అయ్యో పాపం అన్నీ ఉన్న వాళ్ళే ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి దివ్యాంగులు ఈరోజు కూర్చొని 8 రోజులుగా గాంధీ బొమ్మ దగ్గర జీవీఎంసీ ఎదురుగా నిరసన చేస్తున్నారు. సీఎం గారికి కానివ్వండి మిగతా యంత్రాంగానికి కానివ్వండి మేము తెలియజేసుకుంది ఏంటంటే చట్టం వీళ్ళ అభివృద్ధి కోసం మీరు ఇందులో ఎలాంటి ప్రిస్టేజ్కి వెళ్ళకండి. వీళ్ళు అడిగే కోరికలన్నీ చాలా న్యాయబద్ధమైన కోరికలు. అట్లానే కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం చేసిన కోరికలు ఇవి. కాబట్టి మీరు ముందుకొచ్చి ఈ చట్టాన్ని ఎంత వేగం కుదిరితే అంత వేగం మీరు అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో వన్ టౌన్కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు స్థానిక యువతి ప్రియాంక గొంతు కోయడంపై ఐద్వా ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి ప్రియాంక మాట్లాడారు. ఉత్తర భారతదేశ సంస్కృతి విశాఖ నగరానికి పాకిందని వాపోయారు. గాజువాక వరలక్ష్మి హత్య, ప్రియాంక గొంతు కోత వంటి ఘటనలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళల రక్షణ చట్టాలను పటిష్టవంతం చేయాలని, చట్టాలపై విద్యార్థి దశ నుండే అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. నిన్న ప్రియాంక అనే అమ్మాయిని శ్రీకాంత్ అనే అబ్బాయి ప్రేమించమని మెసేజ్లు పెట్టి అమ్మాయి వెనక్కి తిరిగి ఆ అమ్మాయి మెసేజ్లకు స్పందించలేదని, ప్రేమిస్తానో లేదో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కోపంతో అమ్మాయి గొంతుని కోసేశాడు అబ్బాయి. అలాగే ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ పరిగెత్తుకొని వెళ్తూనే లోపు ఆ అబ్బాయి కూడా గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా కేజీహెచ్లో ఉన్నారు. అయితే ఈరోజు ఐద్వాగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మొన్నటి వరకు కూడా మనందరము మహిళల పట్ల హింస మాట్లాడాలి అనుకుంటే ఏ ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల కోసం మాట్లాడేవాళ్ళం. కానీ ఈరోజు మనం మన విశాఖ నగరంలోని మహిళలకి ఎటువంటి స్వేచ్ఛ రక్షణ లేవు అనే విషయాన్ని మాట్లాడుకోవటం ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు గాజువాకలోని వరలక్ష్మి అనే అమ్మాయిని అఖిల్ గొంతు కోసి చంపేశాడు. అదే గాజువాకలోని ఒక పాస్టర్ ఒక అమ్మాయిని అత్యాచారం చేసేశాడు. మల్కాపురంలోని, మధురవాడలోని చిన్నాన్లు కన్న తండ్రులే అత్యాచారాలు చేసి అవమానించారు. ఈ రకంగా మహిళల పట్ల రోజు రోజుకి హింస పెరిగిపోతూ ఉంది. మరో పక్కన ప్రభుత్వం దిశా చట్టాన్ని తీసుకొచ్చింది, కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. ఈరోజు ఆ చట్టం చట్టంగా లేదు. దిశా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా కానీ ఎవరికి న్యాయం జరుగుతున్న పరిస్థితి లేదు. దానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన షీ టీంలను వేశారు. ఆ టీముల్లో వాళ్ళు టిక్ టాక్లు చేశారని వాటిని కూడా అర్ధాంతరంగా నిలిపివేసేశారు. ఈరోజు మహిళలకు ఉన్నపలంగా సమస్య వస్తే ఎక్కడికి పరిగెత్తేళ్ళు చెప్పుకోవాలో తెలుస్తున్న పరిస్థితి లేదు, వెళ్తున్న చోట చూస్తున్న పరిస్థితి లేదు. ఈ చట్టాల మీద అవగాహన లేకపోవటం వలన, అది దాని పరిణామాలు తెలియకపోవటం వలన కూడా యూత్ ఈరోజు ఈ రకంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి చట్టాలపైన విద్యార్థి దశ నుండే అవగాహన కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాలని కూడా ఐద్వాగా డిమాండ్ చేస్తాం. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యాన ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ హాల్లో సాఫ్ట్ స్కిల్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ కృష్ణమోహన్, ఆచార్య బాబీవర్ధన్, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కంప్యూటర్ యుగంలో సాఫ్ట్ స్కిల్స్ నేటి తరానికి ఎంతో అవసరమన్నారు. ఈ సాఫ్ట్ స్కిల్స్ పుస్తకం ప్రస్తుత తరానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉత్సాహం వచ్చినప్పుడు ఎక్కువగా ప్రామిస్లు చేయకూడదు, కోపం వచ్చినప్పుడు ఎక్కువగా నోరు పారేసుకోకూడదు. ఎందుకంటే బికాజ్ ఈ రెండింటికి కూడా తర్వాత చాలా పర్యవసనాలు చాలా దారుణంగా ఉంటాయి. మరి ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం ఉంది. సో అవన్నీ ఎలా నేర్పించగలం? క్లాస్ రూమ్లో ట్రైనింగ్ పాసిబుల్ కాదు. దానికే అందుకనే ఏం చేశారంటే సాఫ్ట్ స్కిల్ అనే ఒక వర్డ్ని కాయిన్ చేశారు. దీంట్లో ఏంటంటే రకరకాలు, అంటే కమ్యూనికేషన్ ఏంటి, నీ ఎమోషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలా, నీ బాస్ రేపు పొద్దున్న నీ మీద సీరియస్ అయినప్పుడు నువ్వేమిటి ఎలా రియాక్ట్ అవ్వాలి, నీ టీం మెంబర్స్తో నువ్వు ఎలా పని చేయించుకోవాలి. మీరే ఉన్నారు ఇక్కడ, మీడియా మిత్రులు ఉన్నారు, నాకు తెలుసు మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్ ఈజ్ మీడియా జాబ్, మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్.
మీడియా జాబ్ అండ్ పోలీస్ జాబ్ ఆర్ మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్స్. సో ఎలాగ హ్యాండిల్ చేయడం, బాస్ని ఎలా హ్యాండిల్ చేయడం? ఒకవేళ బాస్ని హ్యాండిల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ స్ట్రెస్ అంతా తీసుకెళ్లి ఇంటి దగ్గరికి ప్రయోగిస్తున్నావా? బికాజ్ ఎక్కడో అక్కడ అవుట్పుట్ ఉండాలి కాబట్టి, అంటే వే అవుట్ ఉండాలి కాబట్టి. సో ఇవన్నీ కూడా అంటే రకరకాల పారామీటర్స్. ఈ పారామీటర్స్ అన్నిటికీ సంబంధించి ఒకప్పుడు ఏంటంటే కేవలం సైకాలజీస్ వాళ్ళే డీల్ చేసేవారు. ఇప్పుడు ఈ సాఫ్ట్ స్కిల్ రూపంలో రకరకాల పారామీటర్స్ చాలామంది రీసెర్చర్స్ వచ్చారు కాబట్టి దీన్ని కూడా ఏంటంటే పాఠ్యాంశాల కింద బోధించాల్సిన అవసరం వచ్చింది. ఒకప్పుడు అవసరం లేకుండా మన జనరేషన్ అయిపోయింది, ఇప్పుడు జనరేషన్లో కుదరదు. ఎండ్ ఆఫ్ అకాడమీస్లోనూ ట్రైనింగ్ అయిపోయి వచ్చి బుక్ చదవడం అనేటువంటి హ్యాబిట్కి దూరం అయిపోయారు పిల్లలంతా. క్వశ్చన్ ఆన్సర్ ఉంటే తప్ప చూడట్లా. డిజిటల్ వర్షన్స్ తీసుకొచ్చి స్మాల్ టాపిక్స్ కింద తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పెందుర్తిలోని గెడ్డ పొరంబొగ స్థలాన్ని ఆక్రమించారన్న ఫిర్యాదు నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. మిషన్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఎకరా 20 సెంట్ల భూమిని వైసీపీ నేత సెరగడం చినాపల నాయుడు ఆక్రమించారని ఆరోపిస్తూ 96వ వార్డు భారతీయ జనతా పార్టీ జనసేన అధ్యక్షుడు గొర్రె రామనాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది గెడ్డ స్థలాన్ని పరిశీలించారు. ఈ భూమిలో మిషన్ సర్వే చేసి ఆక్రమణలు గుర్తిస్తామని విఆర్ఓ తెలిపారు. అంతవరకు ఎలాంటి నిర్మాణం చేపట్టొద్దని రెవెన్యూ సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. సుమారు 84 సెంట్లు గెడ్డపోరం పక్కు ల్యాండ్లో ఆక్రమణలు జరిగినట్లు ఒక రిపోర్ట్ మాకు వచ్చింది. ఆ రిపోర్ట్ ద్వారా అయినా గొర్రెల రామనాయుడు ద్వారా మాకు రిపోర్ట్ వచ్చింది. వెంటనే మేము స్పందించి నేను ఆర్ఐ గారు సర్వేర్ గారు వచ్చి చూడడం జరిగింది. సర్వే గురించి మిషన్ సర్వే చేసి ఏవైనా ఆక్రమణలు జరిగితే వెంటనే రిమూవ్ చేసి ఆదేశాలు ఇచ్చారండి. అంతవరకు ఎటువంటి ఆక్రమం అదే పని చేయకుండా ఆప్తీయమని చెప్పాం. హ్యానీ ట్రాప్లో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని తూర్పు నావికాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ స్పష్టం చేశారు. తూర్పు నౌకాదళం ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాకిస్తాన్ నుండి సోషల్ మీడియా డమ్మీ ఫేస్బుక్ అకౌంట్లతో హ్యానీ ట్రాప్కు పాల్పడుతున్న విషయాన్ని తెలిపారు. ఆన్బోర్డ్ షిప్పుల్లో మొబైల్ ఫోన్లు నిషేధించామని, హ్యానీ ట్రాప్లో యువ సైలర్లే తప్పితే నేవీ అధికారులు ఉన్నారన్నది నిరాధారమన్నారు. Notwithstanding all that, because of the security concern, particularly on board our ships and submarine and in the sensitive area, we have put a ban on the use of smartphones. Dummy accounts on social media, on Facebook, and as females to honey trap are these young sailors and jawans. And not only there were some civilians also involved in that. We have a limited capability how to monitor. We are doing our job. As you know, the commissioner of police, the current commissioner of police, was handling the IB prior to this assignment. So our IB of Andhra Pradesh, they have got a very good apparatus wherein they monitor the cyber crimes, and they also monitor some of these social media sites very closely. And straight away we got the information, and the moment we had the information from Andhra IB in the thing, straight away our police, our Indian Navy police, our Indian Naval authorities, we got together, we caught these seven sailors, we confiscated their mobile phones, and we have taken a lot of action. Each and every organization need not have these kind of facilities. They cost crores. So each and every organization need not have these facilities. That anyone who was involved has been caught, corrective measures have been taken, and we are very, very, very no tolerance. Anyone who is caught, even on suspicion, straight away we confiscate the mobiles, they go to the forensic lab, and in case we find anything, straight away actions are taken. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా గాజువాక సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. స్థానిక జోనల్ కార్యాలయం కూడలలో రాస్త రోకో నిర్వహించింది. నరేంద్ర మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణ సిపిఎం పార్టీ కార్యదర్శి ఎం రాంబాబు మాట్లాడుతూ రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులు ఈ విషయమై పెదవి విప్పకపోవడం విచారకరమన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మూడు బిల్లులు కూడా
లోక్సభ ఆమోదించింది, అదే విధంగా రాజ్యసభ ఆమోదించలేదు. కానీ బలవంతంగా రాష్ట్రపతి ఆమోదం పంపడం జరిగింది, రాష్ట్రపతి కూడా ఆమోదించారు. ఈ మూడు బిల్లుల వల్ల కూడా రైతులకు కానీ వ్యవసాయ కార్మికులు కానీ పేదలకు కానీ ఎటువంటి ఉపయోగం లేని బిల్లులు. ఎవరికంటే ఉపయోగము అంబానీకి, అదానీకి, వాల్మార్ట్, డీమార్ట్ పెద్ద పెద్ద సంస్థలకు ఉపయోగపడే బిల్లు. ముఖ్యంగా ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదం ఏ పంట పండించాలో చెప్తే మన రైతు పండించాలంట, ఇదక్కడ అన్యాయమండి. అదేవిధంగా రైతు పండించిన పంట ఎప్పటికే గిట్టుబాటు ధర లేక వాళ్ళ ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిల్లు రావటం వల్ల రైతు మరీ ఘోరంగా ఆత్మహత్య చేసుకుంటారు. ఈ బిల్లు వల్ల ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతు ధర ఎవరు నిర్ణయిస్తారో? ప్రభుత్వం నిర్ణయించిన చట్టం ప్రకారంగా ఇప్పుడైతే ఎవరైతే పెద్ద పెద్ద అదాని ఉన్నాడో, అంబాని ఉన్నాడో, వాళ్ళ మటు ఆ సంస్థలే ధర నిర్ణయిస్తారు. వాళ్ళు ఏంటి, ముందే రైతు దగ్గరకు వచ్చి ఎక్కడైతే పొలాలు ఉన్నాయో ఆ పొలం దగ్గరే డిసైడ్ చేస్తా అమ్ముకుంటా కొనుక్కుంటారు. ఇప్పటి వరకు కూడా భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనకి మార్కెట్ యార్డ్లు ఉన్నాయి. ఈ మార్కెట్ యార్డ్లో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారంగా మార్కెట్ యార్డ్లో ధర నిర్ణయించాలి. మనకి పచ్చిమిరకాయలు కానీ ఎండిమిర్చి కానీ టమాటా కానీ రైతు ధర తగ్గి ధర బాగోకపోతే రైతులందరూ కూడా గొడవ తీసి ధర్నా చేసి రేటు పెంచుకోగలుగుతున్నారు. ఇప్పుడు మార్కెట్ యార్డ్లన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. మార్కెట్ యార్డ్లు ఉండవు, అలాగే రైతు బజార్లు ఉండవు. ఎవరంటే ఇప్పుడు మన గాజువాకలో ఉన్న వాల్మార్ట్, డీమార్ట్, అదాని, అంబాని పెద్ద పెద్ద వ్యాపారస్తులే. నివర్ తుఫానుకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు మీనమేషాలు లెక్క పెడుతోందని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చ విజయకుమార్ ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎకరాకు 30,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడిగితే అధికార పార్టీ నేతలు హేళన చేస్తుండడం బాధాకరమన్నారు. రైతు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే అధికార పార్టీ అడుగడుగున అడ్డుపడుతోందని మండిపడ్డారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి దాపరించినటువంటి ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ రోజు రైతులకు అండగా ఉండాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలు మరి డ్యామేజ్ అయిందో దానికి సంబంధించి అసెంబ్లీలో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే హేళన చేయడం, ఈ రోజు 151 సీట్లు వచ్చినా అని చెప్పుకుంటున్నటువంటి ఈ పనికిమాలిన ప్రభుత్వం, ఈ పనికిమాలిన వ్యక్తులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీలో. రైతులకి న్యాయం చేయాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలియజేస్తే ఈ రోజు ఏమడిగారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ఎవరైతే 1 హెక్టార్కి 30,000 రూపాయలు వరికి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. ఈరోజు ఎటకారంగా ఈరోజు ముఖ్యమంత్రిని చూస్తే అసే వేస్తా ఉంది. ఈరోజు అసలు మేము ముఖ్యమంత్రి కూడా అనుకోవట్లేదు మేము, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు కూడా ఈయన ముఖ్యమంత్రి అని ఎటకారిస్తా ఉన్నారు ప్రజలే. కళ్ళు ఇలాగ పెట్టుకొని ఇలాగ చూపించడాలు ఏంటిది అది? అంటే ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు నీ పరిపాలన. తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహిత్యవేత్త మహాకవి గురజాడ అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం గాజువాక ప్రతినిధి కె సంతోషం పేర్కొన్నారు. ఐద్వా గాజువాక కార్యాలయంలో గురజాడ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంతోషం మాట్లాడుతూ 19వ శతాబ్దం చరమాంకం, 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయని గుర్తు చేశారు. ఆ రోజుల్లో ప్రజలందరికీ అర్థమయ్యే జీవ భాషలో రచనలు చేశారని, ఆయన రచించిన కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకొచ్చారు. ఎదిరించి ధైర్యంగా నిలబడినటువంటి సాంఘిక సంస్కర్త. అట్లాగే ఆ రోజుల్లో వాళ్ళు అంత పోరాటం చేపట్టి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కానీ, గుర్జాడ అప్పారావు గారు కానీ, కందుకూరు వీరేశలింగం గారు కానీ, వీళ్ళందరూ మహాన్ పావులు. వీళ్ళందరూ చేయబట్టే ఈరోజు మహిళలు ఈరోజు మనం బయటకు వచ్చి చదువుకొని అట్లాగే ఎన్నో ఉద్యోగాలు చేస్తా ఉన్నాం, అట్లాగే అన్నింటిలోనూ ముందుండటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఉంటున్నాం. కాబట్టి ఇదంతా సాధించాము అని అంటే ఆ రోజు సంఘ సంస్కర్తలు చేసినటువంటి ఒక గొప్ప విజయం, వాళ్ళు సాధించినటువంటి విజయం అది. ఈ రోజున మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు చూసినట్లయితే మహిళలకి అనేక హింసలకు గురవుతా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా విశాఖపట్నంలోనే ఈ మధ్యలో ఎక్కువ అవుతా ఉన్నాయి.
మొన్న అక్కడ అంటే సుందరయ్య కాలనీలో జరిగింది, అమ్మాయిని ప్రేమించానని చెప్పేసి అబ్బాయి గొంతుకోసి చంపేశాడు. అట్లాగే యాప్లో డబ్బులు తీసుకుందని అమ్మాయిని హింసించటం వల్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు టౌన్లో చూసినట్లయితే టౌన్లో అమ్మాయిని కూడా ప్రేమించానని చెప్పేసి గొంతుకో చంపేయటం అనేది జరిగింది. ఆ రకంగా మహిళల్ని ప్రేమగా చూడాల్సినటువంటి వాళ్ళు, అదే విధంగా గౌరవించాల్సినటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండబట్టి మహిళలు పురుషులు అందరూ సమానంగా, అట్లాగే వాళ్ళ బాధ్యతలు కూడా మనందరూ ఐక్యంగా ఒక కుటుంబంలాగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏ రోజు లేకుండా పోతా ఉంది. పాతకాలంలో అయితే అలాగే జరిగేది. ఒక కుటుంబంలో మా అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయికి చుట్టుప్రక్కల వాళ్ళందరూ రక్షణగా ఉండేవాళ్ళు. ఈరోజు ఏ రక్షణ లేదు. పక్కనుండే వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇదన్నీ కూడా ఇవన్నీ ఈరోజు సమాజంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఈ సమాజాన్ని మార్చాలి అని చెప్పేసి మహిళా సంఘం ఐదుగా కూడా కోరు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం డాబా గార్డెన్స్లోని ఎబిలిటీ రిహాబిలిటేషన్ సెంటర్కు దివ్యాంగులకు ఉపయోగపడే కొన్ని పరికరాలను అందజేసింది. కేక్ కట్ చేయించి వారందరికీ ఆనందాన్ని పంచిపెట్టింది. ఈ సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ సత్యం కొల్లాబత్తుల మాట్లాడారు. తమ సంస్థ సామాజిక బాధ్యత కింద ఎబిలిటీ రిహాబిలిటేషన్ సెంటర్కు అవసరమైన పరికరాలను అందజేసినట్లు చెప్పారు. ఎబిలిటీ సంస్థ నిర్వాహకులు దిలీప్ పాత్రో మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం రెండేళ్లుగా సిఎస్ఆర్ కార్యక్రమం కింద తమ సంస్థకు సహకరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ది ఎబిలిటీ పీపుల్ అనే ఈ సంస్థ ద్వారా, దానిని నడుపుతున్నటువంటి దిలీప్ గారి ద్వారా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వికలాంగులైనటువంటి వారికి వివిధ రకాలైనటువంటి వారికి అవసరపడేటువంటి సామగ్రిని సమకూర్చడంలో మేము కూడా మా సిఎస్ఆర్ నిధుల ద్వారా సహాయపడుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఒక బాధ్యతగా మేము భావించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అవసరాలు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విభాగాల్ని వారు అంటే మళ్ళీ జీవితంలో నిలదొక్కునే విధంగా సహాయపడడంలో మేము కూడా భాగం పంచుకుంటున్నందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం. మరి మా సహాయం ద్వారా వీరందరికీ కూడా ఒక విధమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ని మరి ఇవ్వడంలో సహాయపడుతున్నటువంటి దిలీప్ గారిని కూడా మేము అభినందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా మాకు వీలైనంత వరకు ఈ ప్రాంత ప్రజలకి ఇలాంటి అవసరాలు తీర్చడంలో వీలైనంత వరకు మేము కూడా భాగం పంచుకొని మేము కూడా సహాయపడతామని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ప్రపంచం వికలాంగుల రోజు. ఈ సందర్భంలో రాష్ట్ర ఇస్పాత్ నిగమ్, వైజాగ్ స్టీల్ ప్లాంటు అధికారులందరూ మాకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సాయం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది. ఈ ఇయర్లో కూడా ఈ కరోనా వల్ల చాలామంది రాలేకపోయారు. మీ అరకు, పాడేరు, చింతపల్లి, రవికాంత మండలం మరియు వైజాగ్ జిల్లాలో కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ కూడా తీసుకొని వాళ్ళకి మేము సహాయపడి వాళ్ళు అంతా వాళ్ళు పనిచేసినట్టు ప్రతి పరికరాలు, వీల్చైర్ అవ్వచ్చు, కృత్రిమ అవయవాలు అవ్వచ్చు, పొజిషన్ డివైస్ అవ్వచ్చు, కొంతమందికి రిహాబిలిటేషన్ మా సెంటర్లో ఉంచి వాళ్ళకి కొంతవరకు ఉచితంగా మనం సబ్సిడైజ్ రేట్లో స్టీల్ ప్లాంట్ ద్వారా సహాయం చేస్తున్నాం. ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం షూటింగు పెందుర్తి అమ్మా భగవాన్ హనుమాన్ ఆలయం వద్ద జరిగింది. పిఎల్పి బ్యానర్పై డైరెక్టర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. స్థానిక 96వ వార్డు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గొర్రె రామనాయుడు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రం హీరో హీరోయిన్లు రామ్, శ్యామ్, తనిష్కలతో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నటీనటులంతా కొత్తవారేనని, చక్కని నటనతో ఈ చిత్రం ప్రేక్షక ఆదరణ పొందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక నూతన చిత్రం అనేది ప్రారంభోత్సవానికి నన్ను అతిథిగా పిలిచినటువంటి డైరెక్టర్ గారు, అలానే ఎన్ఈడి వెంకటేష్ గారికి, అలానే నూతనంగా పరిచయం అయినటువంటి డైరెక్టర్ నాయుడు గారికి, అలాగే ఈ యొక్క మూవీ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఈ మూవీకి కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి నూతన హీరో హీరోయిన్స్ తనిష్క అయితేనేమి, రామ్ సాయి అయితేనేమి, ఈరోజు వెరీ టాలెంటెడ్, ఆల్రెడీ వీళ్ళకి కొన్ని షార్ట్ మూవీస్లో కానీ టిక్ టాక్స్లో కానీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ వీళ్ళు. ఈరోజు నూతనంగా ఈ మూవీకి ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. అదే రకంగా పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ అనేది స్టార్ట్ అవడం, ఈ ఏరియా నుంచే
తనిష్కని కూడా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయడం, అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ చైల్డ్ ఆర్టిస్టులు కజిన్ వాళ్ళ కొడుకు సో ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మూవీ విజయవంతం అవ్వాలని చెప్పేసి నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలానే స్వామివారి దయ కూడా ఉండాలని చెప్పేసి ఈ ప్రొడక్షన్ నెంబర్ వన్, ఇంకా పేరు పెట్టలేదు, సో ఈ ప్రొడక్షన్ నెంబర్ వన్ పిఎల్పి మూవీస్ సో అత్యున్నత శిఖరాలకి ఎదగాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నేవీ డేపై కరోనా ఎఫెక్ట్, విన్యాసాలు రద్దు, కేవలం నౌకల ప్రదర్శనకే పరిమితం. విశాఖలో బ్లాక్ డేగా దివ్యాంగుల దినోత్సవం, 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్. మహిళా చట్టాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి, ఐద్వా డిమాండ్. ఏయులో స్టాఫ్ స్కిల్స్ పుస్తకావిష్కరణ, నేటి తరానికి ఉపయుక్తమన్న వీసీ ప్రసాద్ రెడ్డి. పెందుర్తిలో గెడ్డ పోరంబోకు స్థలం ఆక్రమణలకు గురైందంటూ ఫిర్యాదు, పరిశీలించిన రెవెన్యూ సిబ్బంది. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.